హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ దారాలా. వెల్కమ్ టు మహేష్ దారాలా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రదేశం భీమిలి బీచ్. భీమిలి బీచ్ బ్లాగ్ మనం ఈరోజైతే చేస్తున్నాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, ఎందుకంటే భీమిలి బీచ్ అనేది చాలా అందంగా అయితే ఉంటుంది. అలా అందంగా ఉన్న బీచ్ని చూడాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకూడదు కదా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్ సంబంధించి ఇలాంటి అందమైన ప్రదేశాలు చాలా అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మీరు అయితే చూడొచ్చు. వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కడ ఏముంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏంటనేది వాటిని చూసి అయితే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ దారాల యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుద్ది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తున్నది కదా, అది భీమిలి లైట్ హౌస్ అన్నమాట. ఇది మన భీమిలి లైట్ హౌస్ అనేది మనకి భీమిలి బీచ్ రోడ్లో ఉంటుంది. మన కాకినాడ నుంచి చూసుకుంటే మనకి శ్రీకాకుళం వరకు ఉన్న 8 లైట్ హౌస్లో ఈ భీమిలి లైట్ హౌస్ కూడా ఒకటి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే మనం భీమిలి బీచ్లోకి వెళ్ళాలంటే ముందు మన షార్క్ నోరు తెరిచింది చూసారా, ఆ లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఆ షార్క్ నోట్లో నుంచి లోపలికి వెళ్తే మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. మనం భీమిలి బీచ్ ఇలా ఎంటర్ అయిన వెంటనే మనకి షాపింగ్ అయితే చూసారు కదా, షాపింగ్ మొత్తం అంతా షాపింగే ఇక్కడ. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ షాప్స్ ఎందుకు ఉన్నాయంటే ఇది రీసెంట్గానే లాక్డౌన్ నుంచి ఓపెన్ అయితే చేశారు, అందువల్ల చాలా తక్కువ షాప్స్ అయితే ఉన్నాయి. ఈ భీమిలి బీచ్ అనేది చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ భీమిలి బీచ్ అనేది చాలా అందంగా అయితే ఉంటుంది అండ్ చాలా హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఈ భీమిలి పట్నం మనకి విశాఖపట్నం నుంచి భీమిలి పట్నం 24 కిలోమీటర్స్ కూడా మనకి చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. మంచి మంచి పార్కులు ఉంటాయి, బీచ్ రీసార్ట్స్ ఉంటాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. మన వీడియోస్లో అవి కూడా మీకు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి సాగర్ కన్యా స్టాచ్యూ అయితే ఒకటి ఉంది చూసారు కదా. బీచ్లో ఎవరో పిల్లలు అయితే సర్ఫింగ్ చేస్తున్నారు, మీకు అనిపిస్తుంది కదా వీడియోలో, ఎవరో సర్ఫింగ్ అయితే చేస్తున్నారు బీచ్లోని.
ఇక్కడ చూసారు కదా మీరు ఆ రెండు కొండల మధ్య నుంచి వాటర్ ఇక్కడ చూసారు కదా ఆ హోల్ లా ఉంది. అక్కడ మనం కూర్చున్నట్టయితే మనకి ఆ హోల్లోకి అలా వాటర్ వస్తుంది అన్నమాట. కిరటాలు పెద్దగా వస్తాయి కదా అప్పుడు ఆ వాటర్ మొత్తం ఆ హోల్లోకి వచ్చేస్తుంది. పిల్లలు చూస్తే చేపలు పడుతున్నారు వాళ్ళు. ఆ కెరటాల నుంచి చేపలు అయితే కొట్టుకొస్తున్నాయి కదా ఆ కొట్టుకొచ్చిన చేపలు పట్టుకుంటున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కెరటాల నుంచి చేపలు అయితే వస్తున్నాయి ఆ చేపలు పట్టుకుని ఈ రాళ్ళ మధ్యన పెడుతున్నారు చాలామంది చిన్నపిల్లలు. చేపలు ఇంకా బతికే ఉన్నాయి ఇవి కూడా. అలా పట్టుకున్న చేపలు అక్కడ ఆ కొండరాల మధ్య వాటర్ ఉంటే వాటర్లో వేస్తున్నారు చూడండి. అది మొత్తం తిరుగుతుంది ఆ వాటర్లో అటు ఇటు. ఈ చిన్నపిల్లడు చూడండి వాడిని లోపలికి వెళ్ళవట్లేదు వెళ్ళవట్లేదు అని అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్లో కూర్చున్నాడు. వాడు దగ్గరికి వెళ్తుంటే చాలు వాడు పరిగెడుతున్నాడు. ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు ఉంటారు కదా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు అలా సర్ఫింగ్ చేస్తున్నారన్నమాట వాటిని తయారు చేసుకొని.
అక్కడ సాగర్ కన్యా స్టాచ్యూలు అవి మొత్తం అవి ఎప్పుడు పాతవి అనమాట, అవి మొత్తం పాడైపోయాయి. కొత్తగా నిర్మించింది అయితే మీకు కనిపిస్తుంది కదా పెద్దగా, అది లవ్ భీమిలి. ఇక్కడ డాల్ఫిన్ స్టాచ్యూస్, ఫిషర్మ్యాన్ స్టాచ్యూస్, ఇలా చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి బీచ్ రోడ్లో మొత్తం. మనకి ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా, ఇది బౌద్ధానికి సంబంధించింది. మొత్తం రౌండ్గా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది హోటల్ అనమాట స్టే చేయడానికి. చాలా హోటల్స్ అయితే ఇక్కడ స్టే చేయడానికి అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా భీమిలి బీచ్ బ్లాగ్. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ ధరల యూట్యూబ్ ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. బాయ్.